महाभाग्यम नगर ना सामीर ना भैया
கேன் 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 சின்ன அப்படி பெட்டேசன் పక్కొచ్చి ఒకసారి పుట్టాలి పంజీలు అందరికీ నమస్కారం. గత 15 రోజుల నుండి స్వచ్ఛత హీ సేవ 2023 సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. రేపటితో మనకి ఎండ్ అవుతుంది. ఈరోజు భారతదేశం అంతా కూడా గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ సీఎం గారు ఇలా కాల్ మేరకు ప్రతి ఒక్కరు కూడా ఏక్ తారీఖులో, అంటే ఈ తారీఖున ఏక్ గంట ఒకరోజు ఒక గంట ఏక్ సాత్ అంతా కలిసి చేయాలనేటువంటి ఒక చక్కటి జన ఆందోళన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎంటైర్ ఇండియా జరుపుకుంటుంది. దాంట్లో భాగంగా మన విఎంసీలో మన కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో 64 డివిజన్స్లో కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ 15 రోజుల్లో చాలా డ్రైవ్స్ అనేటువంటి జరిగాయి. కృష్ణా రివర్ అవ్వచ్చు, ఇటు గాంధీ హిల్ అవ్వచ్చు, ఎక్కడెక్కడైతే గార్బేజ్ అనేటువంటి ఉన్నాయో అక్కడ అన్ని దగ్గరలు కూడా అనేటువంటి జరిగింది. ఈరోజు ఇక్కడ మన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర, రైల్వే దగ్గర ఉన్నటువంటి మొత్తం ఈ పిచ్చి మొక్కలంతా కూడా మొత్తం అందరం మేమందరం కూడా శ్రమదానంలో అనేటువంటి చేస్తూ ఉన్నాం. ఒక మంచి ప్రోగ్రాం స్వచ్ఛ భారత అభియాన్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయినాక ప్రతి సంవత్సరము ఎస్ఎస్హెచ్ అనేటువంటి జరుపుకున్నప్పటికీ 2023 యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి ఎక్కువ ఉంది. గార్బేజ్ ఫ్రీ ఇండియా చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రోగ్రాం, అంటే ఇదేదో
అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాకుండా ప్రతి ఒక్కర బిజినెస్ ఇది ఏంటంటే ఇది ఈ స్వచ్ఛత అనేటువంటిది ఈ శానిటేషన్ అనేటువంటిది ఎవ్రీవన్స్ బిజినెస్ ఇది అర్బన్ లోకల్ బాడీ రూరల్ లోకల్ బాడీ ఏదో ఇన్స్టిట్యూషన్ దాని కాకుండా అందరూ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది మన ప్రతి ఒక్కరు బ్లడ్లో కూడా ఈ శానిటేషన్ అనే రావాలి వస్తుంది అంటే ఇప్పుడు ఒకరోజు అని కాకుండా ప్రతిరోజు చేయాలి ఇది ఎవ్రీడే అండ్ ఎవ్రీ వన్ బిజినెస్గా దాని తగ్గట్టుగా డ్రైవ్ చేస్తూ ఉన్నాం ఈరోజు డిప్యూటీ మేయర్స్ అదేవిధంగా మన అందరూ కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్ అన్ని దగ్గరలు కూడా విఎంసీలో అన్ని దగ్గరలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ కూడా మనకి ఒక 10,000 ప్లాంట్స్ అనేటువంటివి కనెక్ట్ ఆంధ్ర ఒక 10,000 ప్లాంట్స్ అనేది మనకి లైక్ మైండెడ్ పర్సన్ అనేటువంటి మన వంశీ కృష్ణ ఇతర ముఖ్యులు వాళ్ళతో ఈ ప్లాంట్స్ కూడా మనకి ఇవ్వడానికి ఇప్పటికే అన్ని మొక్కలు కూడా ప్లేస్ చేశారు ఒక 2-3 రోజులు అన్ని మొక్కలు కూడా ఇస్తున్నారు అది కూడా ఆల్మోస్ట్ బ్యాగ్ సైజ్ అనేటువంటిది 18 బ్యాగ్ సైజ్తో ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఉన్న ఏజ్కి సంబంధించినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అంటే సుమారు 10-12 ఫీట్ అనేటువంటి హైట్తో ఉన్నటువంటి మొక్కలు ఇచ్చారు సో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛత ఈ సేవలో ఈరోజు భాగస్వామ్యం అవ్వండి ఈ రోజులో ఏదో టైంలో ఏదో గంటలో గార్బేజ్ ఫ్రీ అనేటువంటి ఇండియా అనేది గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు అనుకుంటున్నటువంటిది అచీవ్ చేయాలనుకునంటే ముందు ఎటువంటి గార్బేజ్ అనేది మన దగ్గర జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అవుతున్నటువంటి గార్బేజ్ ఏ విధంగా మనం ప్రాపర్గా సెగ్రిగేట్ చేసుకోవాలి ఎలా డికంపోజ్ చేసుకోవాలి ఏ విధంగా అర్బన్ లోకల్ బాడీకి మనం సపోర్ట్ చేయాలి అనుకుని దాని తగ్గట్టుగా మనము ప్రాపర్గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ గార్బేజ్ ఫ్రీ ఇండియా అనేటువంటిది సాధ్యమవుతుంది దానికి ఇంత చక్కగా ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్వప్నిల్ దినకర్ గారికి ఎంటైర్ టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇదే విధంగా రూరల్ ఏరియాస్లో కూడా 303 పంచాయత్స్లో కూడా ఈరోజు అనేటువంటి ఎన్టీఆర్ జిల్లాలో అనేటువంటి జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ ఈ ప్రోగ్రాం కింద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ తర్వాత రైల్వేస్ ఈ అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మన స్టాఫ్ అందరూ కలిసి ఒక క్లీనింగ్ యాక్టివిటీ మనం ఈరోజు ఏర్పాటు చేశాము దీనికి ముఖ్య అతిథిగా మన డిస్టిక్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్టిక్ దిల్లీరావు సార్ రావడం జరిగింది అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు మలాడి విష్ణు గారు వచ్చారు అలాగే మన రైల్వే నుంచి స్టాఫ్ అలాగే ఆర్టీసీ నుంచి స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది ఎందుకనే మన విజయవాడ సిటీకి రావాలి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఈ బస్ స్టాప్ ఈ బస్ స్టాండ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ ద్వారానే ఇక్కడ వస్తారు ఇక్కడ వెంటనే ఇమీడియట్లీ దిగంగానే ఇలాంటి చెత్త కనిపిస్తే ఇలాంటి ఈ దారుణంగా పరిస్థితి కనిపిస్తే మళ్ళీ బాగోదు కాబట్టి మరి ముఖ్యంగా ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో మనం ఈరోజు ఈ క్లీనింగ్ మనం స్టార్ట్ చేసాము ఈ క్లీనింగ్ అంటే ఒక రోజుకి కాదు అంటే మరి 2 అక్టోబర్ ఉంది కాబట్టి మనం క్లీనింగ్ చేస్తాం అలాంటి ఏం కాదు దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించాలి స్వచ్ఛత అంటే ఇది ఒక ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన సబ్జెక్ట్ ఇది దయచేసి మీ దగ్గర ఉన్న చెత్త మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మీరు ఇస్తే మీ పని అక్కడికి అయిపోతుంది దయచేసి మీ చెత్త మీ ఈ కాలువలో కానీ లేకపోతే రోడ్ మీద దయచేసి వేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వండి స్వచ్ఛత ఈ సేవ ఈ ఒక పక్వాడా అంటే గత ఒక 2 వారం నుంచి మనం ప్రతి ఒక్క ఏరియా మనం క్లీన్ చేస్తూనే ఉన్నాము దీంట్లో భాగంగా మనం కృష్ణ రివర్కి లోపల వెళ్ళి మనం క్లీన్ చేసాము అక్కడ నుంచి స్టార్ట్ చేసాము దీంతోపాటు తర్వాత కొన్ని ఘాట్స్ మనం క్లీన్ చేసాము టెంపుల్ ప్రిమైసెస్ అంటే కనక దుర్గా టెంపుల్ అక్కడ కూడా మనం కొన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ మనం తీసుకున్నాము మరీ ముఖ్యంగా
अंदर टीम वीएमसी अंडर द डायरेक्शंस ऑफ डिस्ट्रिक्ट कलेक्टर सर अलागे पब्लिक रिप्रेजेंटेटिव्स एमएलएस मेयर मैडम देन तरवा डिप्टी मेयर्स अंदर मन वीएमसी मुनपल कॉर्पोरेशन मेन ऑफिस मुझे उन्न कैनाल्स मन क्लीन चेसा बोट राइड आ रोज पब्लिक अवगन कोसम मन पटा सो काबट्टी प्रति दयचे विजयवाड़ा मुनपल कॉर्पोरेशन की सहाय चाली मनम स्वच्छता का ऐज अवर डिस्ट्रिक्ट कलेक्टर सोल्ड दटे संपूर्ण स्वच्छता की मैं वेतना अंत अत इकड्डी क्लीन चेसकोनी वेरे चोट पड़ा अदे का मनमत इकड़को प्रोसेस मनम प्रोसेस अंटे मैं नायुडुपेट उ वेस्ट एनर्जी प्लांट की पंप अलगे बायोमिथेनेशन प्लांट की पंप फ्लावर वेस्ट अभी प्रोसेस अदे अंत मन उन्म इधर लिक्विड वेस्ट मैं प्रोसेस अदे सीवेज ट्रीटमेंट प्लांट लिक्विड बीओडो वैल्यूस तग्चि मल्ल आ रीयूज वाटर रीयूज की मैं प्रयत्न चुनाव सो काबी संपूर्ण स्वच्छता मन चेयरेंटे पब्लिक भागस्वामी खचिता दींट उ स्वच्छता ही सेवा इधी ओनली विजयवाड़ा मुनपल कॉर्पोरेशन वर्क दयचे प्रति पब्लिक डिविजन एक्ड़ो चोट प्रोग्रम जो अगर पागोवाली गंट दयचे और गंट मतमे श्रमदान मुनपल कॉर्पोरेशन वर्कर् चाहिए कष्ट की गौरव इतार दयचे काबाटी प्रति प्रोग्रम पागोवाली प्रोग्रम की वैसे ऑनरेबल डिस्ट्रिक्ट कलेक्टर सर की अलगे एमएलए गार की मन मुनपल कॉर्पोरेशन अलगे रेलवेज एंड आरटीसी स्टाफ की प्रत्येक धन्यवाद थैंक यू केन्द्र राष्ट्र प्रभुत् स्वच्छता ही सेवा कार्यक्रम में भाग में यह रोज मन प्राता मन अंदर और गंटपा परशुभ्रता कार्यक्रम में मैं पागो जरूर नगरपालक संस्था कोऑर्डिनेशन వివిధ ప్రభుత్వ శాఖలు రైల్వేస్ కానీ ఆర్టీసీ కానీ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు పెద్దలు ఢిల్లీరావు గారు నగరపాలక సంస్థ కమిషనర్ సుప్రీం దనకర్ గారు అలాగే ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా అనేక రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం రైల్లో వచ్చేటటువంటి వారికి విజయవాడ స్టేషన్కి వెళ్ళేటటువంటి దారిలో ఇదంతా కూడా సరిగా లేదు అని చెప్పి కరెక్ట్గా వీఎంసీ కూడా దాన్ని ఐడెంటిఫై చేసి రైల్వేస్ అలాగే ఆర్టీసీ ఇద్దరు కూడా కలిసి అందరూ కూడా కలిసి ఇది అక్కడ పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకోవడం ఎందుకంటే అంతా కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంటేనే ఆరోగ్యానికి అందరికీ ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదపడుతుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కన్నా విజయవాడ నగరం చాలా ఫోకస్గా ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ కెనాల్స్ క్లీనింగ్ కానివ్వండి అలాగే మనకున్నటువంటి జన సమర్థం కలిగినటువంటి ప్రాంతాలు రైల్వే స్టేషను బస్ స్టాండ్ ఇతర ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ ఇవన్నీ కూడా చాలా క్లీన్ చేస్తున్నాం అప్పటికి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు వచ్చినాయి కాబట్టి ఈ గంట పాటు పాల్గొన్న మన ప్రాంతంలో మన పరిశుభ్రంగా చేసుకోవడం ద్వారా ఒక అవగాహన కలిగి రాబోయే రోజుల్లో కూడా పరిశుభ్రంగా ఉండటానికి ఇది దోహదపడుతుంది అని చెప్పని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తుంది ఈరోజు చాపట్ని కార్యక్రమాన్ని అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి కనెక్ట్ ఆంధ్రా ద్వారా ఈ రోజున ఒక 10,000 ప్లాంట్స్ని కార్గో హ్యాండింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సేకరించి అందచేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యుల వారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇంకొక 50,000 ప్లాంట్స్ని ఇచ్చిన ప్లాంట్స్ కూడా చిన్నవి కాదు 3 సంవత్సరాల ఏజ్డ్వి పైగా 7 to 8 feet ఉంటాయి చాలా పెద్దవి విజయవాడ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా వీటిని ప్లాంటేషన్ చేయడానికి కమిషనర్ సుప్రీం దనకర్ గారి వారి యొక్క సహాయ సహకారాలతో చేస్తాం అంతేకాకుండా కృష్ణానది యొక్కని కూడా క్లీన్ చేసే భాగంలో కూడా కనెక్ట్ ఆంధ్రా ద్వారా వనరులను సేకరించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం